అనగనగా ఒక దుర్గ. ఈ సినిమా గురించి చెప్పే ముందు కొంతమందికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ముందుగా నాకు ఈ సినిమాకి డైరెక్టర్గా అవకాశం ఇచ్చిన నా మిత్రుడు ఎన్ రాంబాబు నాయక్ గారికి, అదేవిధంగా గడ్డంపల్లి రవీందర్ రెడ్డి గారికి, అంజి యాదవ్కి నా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అండి. నిజానికి సినిమా అనేది ఒక బడ్జెట్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఒక చిన్న బడ్జెట్ పరిధిలో ఎలాంటి సినిమా చేయాలి అనే ఆలోచన వచ్చినప్పుడు చాలా కథలు అనుకున్నాను. అందులో ఈ అనగనగా ఒక దుర్గ కథ ఒకటి. ఈ కథని ఫస్ట్ ప్రొడ్యూసర్ గారికి చెప్పాను. చెప్పగానే ఆయన ఫస్ట్ వినగానే ఓకే సార్ ఈ సినిమా చేద్దాం మనం, చాలా బాగుంది. ఎందుకంటే ఈ సినిమా కథ ఒక సోషల్ ఇష్యూ, సమాజంలో జరుగుతున్నటువంటి ఒక ఇష్యూని కథగా తీసుకున్నాను. ఈ సినిమాకి ఒక పీరియడ్కి సంబంధం లేదు. ఇది ఎప్పుడు మన పురాణ కాలం నుంచి ఏం జరుగుతుందో ఎప్పటికీ అదే జరుగుతుంది. స్త్రీల పట్ల జరుగుతున్న వివక్ష, ఆ వివక్ష ఏ విధంగా ఉన్నది అనేది చెప్పడమే ఈ కథ అనగనగా ఒక దుర్గ. చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడున్న హీరోయిన్స్లో ఎలాంటి హీరోయిన్ అయితే ఈ సినిమాకి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది అనుకొని కొంతమందిని అప్రోచ్ చేయడం జరిగింది. కానీ కథ విన్న తర్వాత ఆ క్యారెక్టర్ చేయడానికి చాలామంది ముందుకు రాలేదు, వాళ్ళకి ధైర్యం చాలలేదు. ఎందుకంటే కొన్ని సన్నివేశాల్లో అంటే రేప్ సన్నివేశాలు లాంటివి ఉన్నాయి. సో అవి తీసేస్తే మేము చేస్తామని చాలామంది ముందుకు వచ్చారు. కానీ మా టీం ఎవరు ఒప్పుకోలేదు. సో అవి ఎవరైతే చేయడానికి యాక్సెప్ట్ చేస్తారో ధైర్యంగా వాళ్ళనే తీసుకుందామని మేము సెర్చింగ్ స్టార్ట్ చేసాం. అట్లా చాలామంది హీరోయిన్స్తో ఆడిషన్ చేయడం జరిగింది. చివరికి ప్రియాంక నాయుడు అని, ఆమె యాక్చువల్గా బెంగళూరు బేస్డ్, తను మిస్ బెంగళూరుగా ఎన్నికైంది. ఆ తర్వాత తెలుగులో వచ్చిన భీమిలీ కబడ్డీ జట్టు సినిమా కన్నడలో ఫస్ట్ ఆ మాతృకలు ఆమె చేశారు హీరోయిన్గా. కన్నడలో 2-3 సినిమాలు చేశారు. ఆ తర్వాత తెలుగులో రీసెంట్గా కేరింత సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ చేశారు. ఆమెని ఆడిషన్ చేసినప్పుడు ఆమె ఈ క్యారెక్టర్కి బాగా పర్ఫెక్ట్గా యాప్ట్ అవుతుందని చెప్పి ఆమెను సెలెక్ట్ చేసుకున్నాము. సాంగ్స్, మ్యూజిక్ అనేది సినిమాకి చాలా ఇంపార్టెంట్. అంటే సిచ్యువేషన్ బేస్డ్గా ఉంటాయి సాంగ్స్ అని, ఎక్కడ కావాలని పెట్టిన సాంగ్స్ లేవు. ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా సాంగ్స్ వస్తాయి. కాబట్టి 6 సాంగ్స్ 6 రకాల సిచ్యువేషన్ బేస్డ్గా వస్తాయి. కాబట్టి 6 వేరియేషన్స్ ఉన్న సాంగ్స్ వచ్చినాయి. ఒక మిత్రుడి ద్వారా విజయ్ బాలాజీ గారి గురించి తెలిసిందండి, ఆయన్ని అప్రోచ్ అయ్యాము. ఆయన్ని ఒక 1/2 hour మాట్లాడిన తర్వాత నేను మనసులో ఎందుకు నాకు ఈయన ఈ సినిమాకి పర్ఫెక్ట్గా న్యాయం చేయగలుగుతారు అని అనిపించిందండి. సిచ్యువేషన్ చెప్పారు కదా, ఫస్ట్ ఒక సిచ్యువేషన్ చెప్పాను కథ అంతా చెప్పిన తర్వాత. సార్ ఒక ట్యూన్ వచ్చింది అనగానే నేను ఇమ్మీడియట్గా ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన ట్యూను వినిపించారు నాకు. చాలా బాగుంది ట్యూను. అది ఏలేలో సాంగ్ అన్నమాట, సినిమాలో వచ్చినటువంటి ఏలేలో అనే ఒక సాంగ్. ఆ సాంగ్ తర్వాత అట్లా 1 by 1 ఒక్కొక్క సిచ్యువేషన్ చెప్పుకుంటూ వెళ్ళడం, ఆయన దానికి తగ్గట్టుగా కొన్ని ట్యూన్స్ చేయడం. దాదాపుగా ఆయన చేసిన ట్యూన్స్ అన్నీ ఒక్క సిట్టింగ్లోనే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినాయండి. ఒక 2 పాటలకు మాత్రం ఒక మార్చాల్సి, అంటే వేరే 2-3 ట్యూన్స్ అనుకోవడం జరిగింది.
మిగతా అన్నీ కూడా సందర్భం చెప్పగానే ఆయన మొత్తం ఆలోచించి ఒక మంచి అద్భుతమైన ట్యూన్ ఇచ్చేవాళ్ళు. అది నాకు నచ్చి ఓకే చేసేవాడిని. ఈ పాటలను ఎవరు రాయాలి అన్నప్పుడు విజయ్ బాలాజీ గారు కొన్ని పాటలకి శ్రీరామ్ తపస్వి అని ఒక అబ్బాయి ఉన్నాడండి, అతను అప్కమింగ్ రైటరు. మీరు చూడండి ఒకసారి, ఒక సాంగ్ ఇచ్చి చూడండి ఎలా రాస్తాడో, ఆ తర్వాత మీరు డిసైడ్ అవ్వండి అని చెప్పారు. సో ఆయన మీద ఉన్న నమ్మకంతో ఇమ్మీడియట్గా ఆయన ఫోన్ చేస్తే నెక్స్ట్ వచ్చాడు అతను. అది ఏలేలో చందమామ అనే సాంగ్ ఆ సాంగ్ ఇచ్చిన తర్వాత ఒక 5 రోజులకి తను రాసుకొని తీసుకొచ్చాడు. చాలా బాగా రాశాడు. అంటే నేను ఏదైతే స్క్రీన్ మీద కనపడాలనుకున్నాను ఆ పాట సందర్భానికి అనుగుణంగా అదేవిధంగా తను రాసి తీసుకొచ్చాడు. చాలా బాగా నచ్చింది. రికార్డింగ్ తర్వాత కూడా చాలా అద్భుతంగా వచ్చింది ఆ సాంగ్. అది చూసిన తర్వాత ఇంకో 2 సాంగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఏ విషయం తెలియని వయసులో ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ అమ్మ ఎలా పాడుకుంటుంది అనే పాటని చాలా అద్భుతంగా రాశాడు. అదే సేమ్ సినిమాలో హైదరాబాదు బిర్యానీ అని ఒక సాంగ్ ఉందండి. యాక్చువల్గా ఇది ఐటమ్ సాంగ్ కాదు కానీ ఐటమ్ సాంగ్ లాగా అనిపిస్తుంది. ఇది కూడా ఒక సిచ్యువేషనల్ సాంగ్. సో ఆ సాంగ్లో విలన్ ఒక తన సన్ మ్యారేజ్ చేసి ఒక దావత్ ఇస్తుంటాడు. ఆ దావత్ సందర్భంగా వచ్చే సాంగ్ చాలా బాగా అద్భుతంగా హైదరాబాదు బిర్యానీ అనే సాంగ్ రాశాడు. చాలా బాగా వచ్చిందండి అది. నేను ఎన్ని సినిమాలు చేసినా ముందు ముందు చేయకపోయినా నా జీవితంలో గుర్తుండిపోయేటువంటి ఒక అంశంగా దీన్ని భావిస్తున్నాను. ఇలాంటి అవకాశం నాకు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.